రైతు రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ అందరికీ రుణమాఫీ చేయలేదని మంత్రులే చెప్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి మాత్రం రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. రుణమాఫీపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు ఆయన. రుణమాఫీ కాని రైతులు ఎక్కువ ఫిర్యాదు చేయాలో స్పష్టత లేదన్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి చేశారో చెప్పాలన్నారు. మిగిలిన వారికి ఏ తేదీలోగా మాఫీ చేస్తారో స్పష్టం చేయాలని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇప్పటి వరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి 22,37,000 మందికి మేము మాఫీ చేసినాం. ఇంకా 17,13,000 మందికి బాకీ ఉన్నాం. 31,000 కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని మాట చెప్తున్నారు. దీన్ని ఏ తేదీ లోపల పూర్తి చేస్తుందో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా. మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళి మొరబెట్టుకోవాలి అనే విషయంలో ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు. తలా ఒక మాట మాట్లాడుతున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నారు, ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నారు, ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు.